నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్మగారు గారు ఏదైనా మంచి కథ చెప్తారా వాళ్ళ పంచతంత్రంలోంచి మనకు తెలుసు ఆషాఢభూర్తి కథ భూతి కథ కంటిన్యూ అయ్యింది మనం ఎప్పుడూ అది చెప్పలే అవును అందరికీ ఆషాఢభూర్తి దాకానే తెలుసు కదా అవును చెప్దాం ముందు కథ దాన్ని అది భలే వెరైటీగా ఉంటుంది పూర్వం ఒక అడవిలో ఒక పాడుపడిపోయిన దేవళ లాంటిది ఒక సత్రం మఠం లాంటిది ఉండేది అక్కడ దేవశర్మ అని ఒక యోగి ఒక ఆయన ఉండేవాడు ఈ దేవసరి మా మొదట్లో సంసారం పరిత్యాగం చేశాడు కానీ ఆయన్ని చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు వాళ్ళు వీళ్ళు పిలిచి డబ్బులు వాళ్ళు క్రమంగా ఆయనకు ఒక ఆసక్తి మొదలైందనమాట మామూలుగా ఈ యోగులు సన్యాసులు ఏమి దాచుకోకూడదు గృహస్థుల ఇళ్లలో నిద్రలు చేయకూడదు కానీ డబ్బు చేరుతుంటే డబ్బు వ్యామోహాన్ని కలిగిస్తుంది ఆయన ఏం చేశాడు దాన్ని బంగారు రూపంలో మార్చి ఒక విగ్రహ రూపం ఒక శివలింగం కానీ బంగారంగా మొత్తానికి పెట్టుకున్నాడు తన దగ్గర ఉంది డబ్బు ఉంది అయితే ఏం చేశాడు ఆ డబ్బు వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం ఒక బొంతలో వేసి కుట్టేసుకున్నాడు కొత్తగా వచ్చిన డబ్బు అందులో చేర్చి మళ్ళీ కుట్టేస్తూ ఉండేవాడు ఆ బొంత ఎవరికి ఇచ్చేవాడు కాదు అది వేసుంత అనే కూర్చునేవాడు అయితే ఈయన దగ్గర ఈ డబ్బులున్నాయని గమనించినటువంటి ఆషాఢభూతి అనే ఒకడు చూసి గురువుగారిని నా కూడా సంసార పరిత్యాగం చేయాలనుంది మీకు మళ్ళీ నేను ఏం సరసంగ పరిత్యాగ్గా ఉంటాను నాకు బోధించండి నేను ఏ దేవుడిని కలవాలి ఏ పూజ చేయాలి ఇట్లా బాగా నమ్మించాడు నేను తిని వారం రోజులైంది తినకపోయినా నేను బాగానే ఉంటాను ధ్యానం చేస్తుంటే అన్నం అక్కర్లేదు నీళ్ళు అక్కర్లేదు అనగానే వీడు భక్తుడని భావిస్తారు కదా ఆయన ఏమనుకున్నాడు మెల్లిగా ఇతన్ని నమ్మేడు కానీ ఎప్పుడు బొంత చేతికిచ్చేవాడు కాదు క్రమంగా కొన్నాళ్ళకి ఆషాడపోతే చాలా క్లోజ్ అయిపోయాడు క్లోజ్ అయిపోతే సరే ఏం చేశారు ఒకసారి పక్క ఊరు వాళ్ళెవరో పిలిచారు ఆ ఊరికి వెళ్ళే దారిలో ఏరు వస్తుంది అక్కడ దాకా వెళ్ళేసరికి అలా బాత్రూమ్కి వెళ్దాం అనిపించి అలాగే వారికి పాపం ఏదో ఒకటి తింటారు కదా సన్యాసులు అయితే మాత్రం ఏం చేశాడు బాగా ఆలోచించి ఆ బొంతనిది శివప్రసాదం భగవంతుడు సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా భావించి జాగ్రత్త పెట్టిన ఆయన అని పోయాడు అవి ఏరు తాటి ఓ పక్కకి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా ఆషాడభూతి బొంత చంకల వాడు జంపు వెళ్ళిపోయాడు వాడేమో పారిపోయాడు ఈయనేం చేశాడు అట్నుంచి అటు ఉంది వీళ్ళని నమ్మాడు శిష్యుల్ని శిష్యుడిని బాగా నమ్మి ఏ సంస్థ ఏమీ లేదు వీడు వెళ్ళిపోతాడేమో అంటే అర్జెంటుగా గబాగబ పని ఉల్చుకుని వచ్చును అవును పర్వాలేదని నిదానంగా నడుస్తుంటే ఏమైంది ఆయనకి ఎట్లా కనపడింది వెతుక్కుంటున్నాడు సరే చూస్తే వీడు వీడి కథ జంపు ఈ ఆయనకి రెండు పొట్టేళ్ళు కనిపించాయి అవి రెండు పొట్టేళ్ళు అయితే బంగారు రంగు బొచ్చు బలేగా ఉన్నాయి అవి రెండు ఇట్లా వచ్చి కొట్టుకుంటున్నాయి అలా గుద్దుకుంటాయి కదా పొట్టేళ్ళు అయితే ఏమైంది అవి అడవిలోకి వచ్చిన కొండ పొట్టేళ్ళు ఇక్కడ తిరుగుతున్నాం అనమాట అవి కొట్టుకుంటుంటే బుర్రలు పగిలి నెత్తురు వచ్చేస్తుంది అవహ్ అవి ఎక్కడైతే కొట్టుకుంటాయో నెత్తురు కింద పడుతుంది కొంచెం బ్లడ్ పడింది ఒక నక్క వచ్చింది అక్కడికి అది ఏం చేసింది అవి రెండు వెనక్కి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ పోతే ఆ రక్తాన్ని నాకడానికి ప్రయత్నం చేస్తుంది జనరల్గా ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు తెలివి తక్కువ పని కదా అంతేగా కదా ఈయన చూస్తూ చూస్తూ అనుకున్నాడు ఈ నక్క చస్తుందేమో అని వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఒక వెళ్ళకూడదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఏదో ఒకటి తేల్చుకుంటారు మధ్యలో మూడో వాడు ఎంటర్ అయిన వాడు సర్వనాశనం అయిపోతారు కథల్లో మనం చూస్తూ ఉంటాం మనకు లౌకికంగా కూడా తెలుసు వాళ్ళ పేర్లు మనం చెప్పుకోం అంతే అంతే కదా అవునండి రాజకీయాల్లో కూడా చూస్తాం మనం రెండు పెద్ద హస్తీలు వాళ్ళ మధ్యలోకి చేరిన ఒక గుంట నక్క అంతే నక్క సర్వనాశనం అవుతుంది ఈయన చూస్తూ ఉండగానే ఈ గొర్రెలు రెండు కొట్టుకుని మూడో టాకీకి ఈ నక్క ఆశకి అక్కడే నిలబడి దాని బుర్ర బగిలిపోయి ఓ నక్క చచ్చిపోయింది ఈయన అనుకున్నాడు చూసావా ఇట్లా అవుతుంది అని చెప్పి ఇక డబ్బులు కాస్త పోయినాయి ఈ చూసేసరికి ఆషాడు పూర్తి వెళ్ళిపోయాడు ఈయన ఒక ఊర్లోకి నడవటం మొదలుపెట్టాడు ఏ ఊళ్ళోకైతే తనని పిలవబడిందో అక్కడికి వెళ్ళటానికి మనస్కరించలే పిలిపొచ్చిన చోటికి మనస్కరించాల ఇంకో ఊరు వెళ్తున్నాడు వెళ్తుంటే ఏమైంది ఎక్కడ ఆహారం దొరకల ఆయనకి ఎక్కడైనా భోజనం పడుకోవడానికి వసతి కావాలి ఆయనకి ఒక సాలెవాడు భార్య ఎదురొచ్చారు వాళ్ళిద్దరూ కళ్ళు కోసం వెళ్తున్నారు ఓహో కళ్ళు పాక దగ్గరికి వెళ్తున్నారు కళ్ళు దుకాణానికి వెళ్తుండే తర్వాత ఈయన అడిగాడు నాయన ఎక్కడ ఏమైనా ఆశ్రయం దొరుకుతుందంటే వాడు అన్నాడు ఏమేమే నువ్వు అయ్యగారిని ఇంటికి తీసుకెళ్ళు ఆయనకి భోజన భోజనాతులు చూసి ఆయనకు విశ్రాంతికి ఒక ప్లేస్ చూపించు మరేమో నేను పోయి నీకు కళ్ళును మాంసం ముక్కలు పట్టుకొస్తాను నువ్వు ఈయన్ని తీసుకెళ్ళి ఇంటికి అన్నాడు ఈవిడేం చేసింది సరే దొరికిందే ఛాన్స్ అనుకుని ఈయన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆయనకి తిండి పెట్టలా ఏం పెట్టాల ఇక్కడ కూజండి అయ్యగారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి చకచకా రెడీ అయిపోయింది అదేంటంటే సాయంకాలం అయ్యేసరికి మొగుడు కళ్ళు దుకాణానికి వెళ్తాడు ఈవిడికి దేవదత్తుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడి దగ్గరికి అనుకుంది కాసేపు ఒక గంట అక్కడ స్పెండ్ చేసి రావాలనుకుంది ఎప్పుడైతే ఈ అయ్యగారు ఎదురుపడ్డాడో భర్త ఏమో కళ్ళుపాక దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్క ఈ అరగంటలో వాడు తిరిగి వచ్చే లోపల వెళ్ళిపోదామని తయారై తయారయ్యి నడిచి వెళ్తూ ఉంటే ఆ భర్త ఎందుకు వచ్చేసాడో వాడు అక్కడ స్పెండ్ చేయకుండా సమయము అది ఇది రెండు కళ్ళు ముంతొకటి ఓ పొట్లం ఒకటి పుచ్చుకుని గబగబా నడి వాడు ఏంటంటే ఈ అయ్యగారు ఎవడ వచ్చాడు ఆయన దగ్గర నాలుగు మంచి ముక్కలు విందామనుకున్నాడు అక్కడ టైం స్పెండ్ చేయలే ఇంకా కళ్ళుపాక దగ్గర వెనక్కి తిరిగి వచ్చేసాడు ఎప్పుడైతే భార్య దూరం నుంచి కనపడింది చక్కగా అలంకారం చేసుకున్న మంచి బట్టలు తన చీరవి గుర్తుపట్టేశాడు భార్య అని ఆనమాలు గట్టాడు తెలిసింది అతనికి ఆ అమ్మాయి కూడా గుర్తుపట్టింది గుర్తుపెట్టి అమ్మో వీడు వచ్చేస్తున్నాడు ఇప్పుడు వెళ్ళకూడదని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడు నడిచేస్తున్నాడు ఈవిడ ఒకటే పరుగు తీసింది ఇంట్లోకి తీసేసి గబగబా బట్టలు మార్చేసి మార్చేసుకునే సరికల్ లా పది మంచి బట్టలు వేసుకుంది మామూలు బట్టలు వేసేసుకుంది ఈ ఈయన ఈ మన దేవశర్మ గారు ఉన్నాడు కదా సన్యాసి ఆయన ఇటా 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 చూస్తున్నాడు ఏం జరుగుతుందో మరి కనపడుతుంది కదా ఇంట్లో ఆవిడ లోపలికి పాత పాతగుడ్డలు విప్పి మంచి కొత్త బట్టలు కట్టుకోవటం పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు మార్చేసుకోవటం బట్టలు మార్చుకున్న ఐదు నిమిషాల కల్లా ఈ సంచి మూట అది మన పొట్లమూను ఈ వస్తున్న వస్తున్నవాడు కనపడ్డాడు వాడు లోపలికి వచ్చి ఏమేమి దుర్మార్గు నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు దాన్ని విట్టండి దాన్ని నీ సంగతి చెప్తాను నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తా అని ఏం చేశాడు ఒక మనసానికి వేసి దాన్ని కట్టేశాడు నిలబెండి ఒక నిలబెట్టి ఉన్న మంచం ఉంటే మంచానికి వేసి కట్టేసి అక్కడి నుంచి వాడి కోపంతో ఇవి వచ్చిన అయ్యగారి దగ్గర మంచి మాట లేవు నా మాలు మంచి ముక్కలు లేవు ఆయన తిండి తిప్పలు కూడా చూడాల ఆయన పాప నడిచి నడిచి వచ్చాడు కదా తిండి లేదు ఏం లేదు ఆకలి దాహం రెండు ఉన్నాయి ఓ పళ్ళు ఫలమైనా వాళ్ళు ఇస్తారనుకున్నాడు అదే ఏదైనా ఇవ్వలా ఏం చేశాడు తెచ్చిందంతా తాగేసి ఆ తెచ్చుకున్నదంతా తినేసి పెళ్ళాన్ని మంచాన్ని కట్టేసి పడుకుని నిద్రపోయాడు ఓ పడుకుని నిద్రపోయాడా నిద్రపోయే అలా ఏమైంది ఈ భార్యకి ఒక ఫ్రెండ్ ఉంది అది కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నది అది వచ్చి ఇంటికి వచ్చి చూసి చూసి ఏమేమి నిన్నటా కట్టేశాడు మరి నువ్వు దేవదత్తుడు నీ కోసం అక్కడ వేచి ఉన్నాడు నువ్వు వెళ్ళవా అంటే ఎటా వెళ్ళను నన్ను కట్టేసి ఉన్నాడు పైగా లేచి చూశాడంటే నేను కనపడలేదనుకో కొంప మునిగిపోతుంది అని అంద అనేసరికల్లా అమ్మ దా ఇంత తెగ తాగేసిన వాడ ఫ్రెండు ఇంత తెగ తాగేసిన వాడు ఏం లేస్తాడే వాడి బాందా అయినా మత్తులో వాడేమి ఆనవాళ్ళు కట్టాడు మన ఇళ్లలో దీపాల పాడ దీపాల వెలుగులో నువ్వు నేను ఒకేలా ఉంటావు నువ్వు పని చేయి నన్ను తీస్తా నన్ను కట్టేసి నువ్వు వెళ్ళిపో దేవదత్తుడి దగ్గరికి వచ్చాక నన్ను ఇద్దరం పేర్లు ప్లేసులు మార్చుకుందాము అని చెప్పి ఫ్రెండ్ కోసం త్యాగం చేసింది అనమాట ఓ ఈ అమ్మాయి ఏం చేసింది సాలివాడి భార్య తన ఆ వచ్చినవాడి భార్య వచ్చినవాడే అమ్మాయి భర్త ఎవరంటే మంగళతను నాపితుడు అంటారు అతని భార్యని కట్టేసి ఈవిడ కాస్తా వెళ్ళిపోయి వెళ్ళింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది బా బాయ్ ఫ్రెండ్ అని ఈ నిద్రపో కళ్ళు దాగి పడుకున్న వాడికి ఓ పన్నెండు గంటలకో ఎప్పుడో మెలుకొచ్చింది వెలుకొచ్చి నువ్వు అందం వల్లే నీకు ఇంత పొగరపోతాను నువ్వు అందుకే వాళ్ళ వెనకాల వెళ్ళ వెనకాల తిరుగుతావు ముక్కు కోసేస్తానని పెళ్ళాం అనుకుని పెళ్ళాం ఫ్రెండ్ తాలూకు ముక్కుని కోసేశాడు ముక్కు కోసేసాడు కత్తి పెట్టుకుని కొద్ది ముక్కు కింద పడిపోయింది కిందంతా నెత్తరు లబో దిబో మంది ఇహ దిబో లేదు కాకపోతే మన దేవశర్మ గారు నాడు ఆయనకి ఆకలితో దాహంతో నిద్రపడట్ల ఇట్లా చూస్తున్నాడు మొత్తం చూసేసాడు ఆయన చూస్తున్నాడు చూస్తూనే ఉన్నాడు సరే ముక్కు కోసేసి వీడు మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు దూతలో మిగిలిన కాస్త కంగలు తాగేసి పడుకున్నాడు ఆ బాయ్ ఫ్రెండ్తో బాగా స్పెండ్ చేసి వచ్చిన ఆవిడే ఒంటి గంటకు వచ్చింది వెనక్కి వచ్చి చూస్తే ఏముంది ఫ్రెండ్ని ఓడదీస్తే మీ ఆయన నా ముక్కు కోసేసాడే దుర్మార్గుడు అని చెప్తే సరే ఏదో నాటకం ఆడదాం మా ఆయనకి ఏం చెప్పాలో ముఖట్ట దిగింది అంటే నేనేం చెప్తానో సరేనని ఏం చేశారు మళ్ళీ ప్లేసులు మార్చుకున్నారు సాలాయన భార్య ఏమో మంచానికి కట్టి వేయబడింది మంగళ భార్య ఏమో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసింది లోపలికి వెళ్ళిపోయి భర్తకి తెలియకుండా మొహానికి ఏదో పచ్చ పద్దుకుని లోపల పడుకుంది పడుకుంటే ఆ తెల్లవారింది ఆరున్నర ఏడు గంటలు అవ్వగానే ఆ భర్త నిద్ర లేచి మంగళైన వాకిట్లోనే పళ్ళు తోకున్నాడు పెళ్ళాన్ని లేచిందో గీచిందో అని ఏం చూడలేదు గుడ్ మార్నింగ్ అవి చెప్పుకోరు మనకు మళ్ళీ వాళ్ళు శుభోదయాలు అవి ఏం లేవు ఏం చేశాడు చెరువుకి వెళ్ళి మొహం కడిపచ్చి ఏమే నా మా పొది ఇటువు నాకు పనుంది అని వాకిట్లోంచి కేకేశాడు ఇవి లేచి వెళ్తే ముక్కు చూస్తాడని ఆ పొదిని అలాగే ఇట్లా విసిరింది విసిరేసారు కల్లా స్నేహదుంపదేగా ఇట్లా విసురుతావా ఇదే కదా మనకు అన్నం పెట్టేది నీ మొహం అండా అని పెళ్ళాను భార్యని తిట్టుకుంటూ ఏం చేశాడు చేతిలో ఉన్న కత్తి ఒకటి ఇట్లా విసిరాడు ఈ కత్తికి లేదు పాడలేదు చూడవు పెట్టవు ఇది మనకు అన్నం పెడుతుంది ధ్యాస లేదు నీ కానీ విసిరేసేసారు కల్లా ఇవిడు వెంటనే గమనించేసి తెలివి అనమాట ఆడవాళ్ళ తెలివి స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అని రాస్తారు చివరికి ఓ నాయనో నా ముక్కు రో ఈ కత్తి విసిరేసేసాడు మొహం మీదకి అని అరిచి కేకలు పెట్టింది ఓహో ముక్కు తెగుంది ఉంది కదా ఇటు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పసుపు వేసుకుంది ఆల్రెడీ ఉన్న పసుపు అయింది ఇంకా కొంచెం పసుపు అయింది ముక్కు ముఖంతా ఇట్లా ఇట్లా అనేసరిగా కొంచెం తడి రక్తపు తడి వస్తుందా ఆశ్చర్యపోయాడు మంగళ అయ్యో అంతలా విసరలేదే నీకు అంతలా ఎలా తగిలి ముఖెలా మూచి చిరిగిపోయి తెగిపోయిందే అంటాడు అక్కడి నుంచి ఇలా బోది పోరిచి వచ్చి అరిచొచ్చి కేకలు పెట్టేసింది కేకలు పెట్టేసరికి పొద్దున్నే ఈ పహరా డ్యూటీ ముగించుకుని వెళ్తున్న రక్షక భాటులు ఎవరు ఏమిటో మంగళవాళ్ళు ఇంటి నుంచి గోలు వస్తుంది ఎవరో ఆడది ఏడుస్తుంది దాన్ని ఏమైనా కొట్టారు మూడు పిల్లలు కొట్టుకోకూడదు అప్పటి రూల్స్ ఉండేవి ఓ బౌన్ ఏమిటో చూస్తే ఆవిడ ముక్కు తెగి ఏడుస్తుంది వీడేమో ఒక పొద్దు పుచ్చుకుని ఉంచున్నాడు వీడియో కోసేసి ఉంటాడని వాళ్ళు అర్థమైపోయింది ఇద్దరిని పుచ్చుకుని పోయారు అయిందా ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ సీన్ ఉంది కదా ఇక్కడ ప్లేసులు మార్చుకున్న చోట ఈ వాళ్ళ ఇంట్లో ఆయన పొద్దున్నే లేస్తే పొద్దున్నే లేచారు లేవగానే పెళ్ళమంది దుర్మార్ కూడా నా మీద కత్తి విసురుతావా నువ్వు ఆ ముగ్గు నా ముక్కు పోయటానికి నేనే కనుక పతివ్రతామ తల్లిని అయితే నా కోసుకున్న నువ్వు తరిగేసిన ముక్కు అతుక్కుపోతుంది చూసుకో నాకు అని అరిచి కేకలు పెట్టింది మూడు అన్నాడు నువ్వేం పెద్ద పతివ్రతవే సావిత్రివే దమయంతివే నువ్వు నువ్వు పతివ్రత కాదు నువ్వు దొంగ దొంగమహన్వి వాడు ఎవరి దగ్గరకో వెళ్ళిస్తావు నీ సంగతి నాకు తెలియదా నీ ముక్కు అతుకోదు మూతతుకోదు నేను చూస్తా గానీ లేచొచ్చాడు లేచుస్తే భార్య ముక్కు తెగిలేదు ఓ అదేంటి రాత్రి నేను కోసేసానే అనుకున్నాడు కింద చూస్తే నెత్తురు మార్కలున్నాయి ముక్కు మాత్రం మామూలుగానే ఉంది మనిషి మారిపోయింది కదా నిర్ఘాంతపోయాడు అయ్యో రామా నా భార్య నిచ్చంగా పతివ్రత అసలు ఈ కలియుగంలో ఇలా జరుగుతాయి ఎక్కడైనా ముక్కు నా చేతితో నేను తరిగా కత్తి వెతుక్కున్నాడు కత్తి మీద నెత్తురు ఉన్నాయి తన చేతికి నెత్తులంటే ఇది కింద నెత్తులుంది ముక్కేమో మామూలుగా ఉంది నా భార్య అంత పతివ్రత భూలోకంలో లేదని పెళ్ళాన్ని ఒక కట్లు కూడా తీసి దాన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నీలాంటి పతివ్రత పెళ్ళమైనా సరే దాన్ని కాళ్ళు పట్టుకోవాల్సిందేనని దాని భుజాల మీద ఎత్తుకుని ఊరేగించి నీకు కావాల్సిన నీకు కొనబెడతా నేను సంతోషంగా ఉంచడమే నా విధి అన్నాడు మన దేవశర్మ గారు ఆ నాటకము చూశాడు ఈ నాటకము చూశాడు ఇక వీళ్ళ దగ్గర తిండి తిప్పలు దొరకవని ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు నడిచి వెళ్తూ ఉంటే ఆయనకి రక్షక పట్ల మధ్యలో లబోదిబో అంటూ ఏడుస్తున్న ముక్కు కోయబడిన ఒక అమ్మాయి దాని పక్కన బుర్ర బుర్రవాల్చుకుని నడుస్తున్న దాని భర్త అయిన మంగళ అయినా కనపడడం కానీ నేను అనుకున్నాడు ఓహో రాత్రి కేసు ఇక్కడికి వచ్చేసిందని వాళ్ళ వెనకాల నడుచుకుంటూ పోయాడు రాజస్థానానికి తీసుకెళ్ళారు కోర్టు ఆ స్థానం పూర్తిగా రాజుగారు కదా న్యాయాధిపతి ఉంటాడు అక్కడ తీసుకెళ్లేసరికల్లా మా మా ఆయన నా ముక్కు వేసాడని అమ్మాయి వీళ్ళంతా ఏమో మగవాడు ముక్కు ఆడదాని ముక్కుకేసా వీడికి శిక్ష ఇవ్వాలని సైనికులు దేవశర్మ అన్నాడు అయ్యా క్షమించండి అది కాదండి జరిగింది నిన్న రాత్రి ఒక పెద్ద నాటకం జరిగింది ఆ నాటకంలో పాత్ర అమ్మాయి ఇప్పుడు దీని ముక్కు గనక భర్తే జరిగేస్తుంటే వీళ్ళ ఇంటి నిండా నెత్తుడు మరకలు ఉండద్దు మరి ఎంత పసుపద్దితే మాత్రం ఈ నెత్తుడి మరకల సాల వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి అక్కడ తరగబడిన ముక్కు ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పేశారు కల రాజుగారు ఆ న్యాయాధిపతి అన్నాడు ఇది చేసిందే తప్పు అక్కడెక్కడ ముక్కు తరిగించుకొచ్చి భర్త మీద వేసింది కాబట్టి దీని చెవులు కూడా తరిగేసి ఊడించి పంపించాలంటే తో పాటు చెవులు కూడా గతిరించి పంపించారు అయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు కథ కంచిగా మన ఇంటికి భలే ఉందరము కదా దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాగే మోసపోతారు ప్రజలు అసలు జరిగిన కథ వేరే ఉంటుంది అంతే వీళ్ళు కల్పిస్తే ఏంటి ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్యాబ్రికేటెడ్ కేసులు అవును చూడు ఎప్పటిది పంచతంత్రం అవును అవును ఏనాటి పంచతంత్రంలో ఫాబ్రికేషన్ చెప్పారు చూడు అవును బాగా వెరైటీగా ఉంటాయి అందులో ఎనిమిది రకాల శ్లోకాలు పద్యాలు ఉంటాయో బాగుంటుంది ఓకే చాలా బాగుందండి నమస్తే నమస్తే